హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. పవన్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారా? సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తి స్థాయి రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారా అంటే అవునన్న మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో పాటు పవన్ తో సినిమా తీయాలన్న కళ నెరవేరుతుందని చెప్పుకొచ్చారు. ఈ నెల 20న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తున్నప్పటికీ ఫిబ్రవరిలో కానీ పవన్ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కాదంటున్నారు. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు మాత్రమే కాల్ షీట్లు ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూట్ ఇప్పటి వరకు ప్రారంభం కాకున్నా రిలీజ్ డేట్ కు సంబంధించిన వివరాలు బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే తాను చేస్తున్న సినిమా గురించి పవన్ ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ కోర్టు హాల్లోనే పూర్తి చేయనున్నారు. వేగంగా ఈ సినిమా చిత్రీకరణ సాగుతుందని మే 23న ఈ సినిమాను విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే కొంత గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అజ్ఞాతవాసి దారుణ పరాజయం తర్వాత పవన్ సినిమాలు చేయలేదు, మరి తాజా రీమేక్ తో తానేమిటో చూపిస్తారా అన్నది ఒక ప్రశ్న. పవన్ సినిమా అన్న తర్వాత కాసిని ఫైట్లు, 1-2 పాటలు లేకపోతే బాగుండదు, కాబట్టి అందుకు తగ్గట్లుగా పింక్ ఒరిజినల్ చిత్రంలోని కొంత మార్పులు చేసి పవన్ కు అనుగుణంగా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తానికి క్లా కొట్టకుండానే సినిమా రిలీజ్ డేట్ బయటకు రావడం టాలీవుడ్ లో ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.